హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, పర్టినెన్ హాస్పిటల్, కుకట్పల్లి బ్రాంచ్. ఈరోజు ఒక చాలా కామన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. అదేంటంటే, ఓవ్యులేషన్ అయ్యే టైంలో ఎటువంటి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయి, అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి మాట్లాడదామండి. సో నార్మల్గా ఒక 30 డే సైకిల్ చూస్తే అందులో ఎగ్ అనేది నార్మల్గా చిన్న సైజ్, డామినెంట్ ఫాలికల్ అంటారు, అందులోంచి సైజ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ అది పెరిగి ఒక 10 to 14 డేస్ మధ్యలోకి ఒక 18 to 20 మిల్లీమీటర్ సైజ్ వచ్చి రిలీజ్ అవుతుందండి. రిలీజ్ అయ్యే టైంలో రిలేషన్లో ఉన్నట్టయితే ఆ టైంలో ఇదర్ అంటే ఎగ్ స్పెర్మ్ కలిసినట్టయితే ఒక పిండం అనేది ఫామ్ అయ్యి నెక్స్ట్ 5 డేస్లో వెళ్ళి యూట్రస్లో వెళ్ళి అతుక్కుంటే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, లేదు అంటే నెక్స్ట్ 14 డేస్లో పీరియడ్ అనేది అయినా వస్తుంది. సో ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, న్యాచురల్గా కానివ్వండి లేదంటే కొన్ని టెక్నిక్స్ ద్వారా ఏమేమి ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే సింప్టమ్స్ అనేవి అందరికీ డెఫినెట్గా ఉండాలని ఉండదండి. కొంతమందిలో ఈ సింప్టమ్స్ ఉంటాయి, కొంతమందిలో ఎగ్ రిలీజ్ అయినా కూడా వాళ్ళలో ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. సో అది ఏంటి అని చూసుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్ ఒక క్యాలెండర్ మెథడ్ అని చెప్తారంటే, నార్మల్గా ఒక 28 to 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది 14th day or 16th day అనేది అవుతుంది. సో పీరియడ్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఈ మెథడ్ ద్వారా మనం ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక 28 డేస్ సైకిల్ ఉంది అన్నప్పుడు పీరియడ్ వచ్చిన టైంకి -14 చేసుకోవడం, అంటే ఎగ్జాక్ట్లీ అంటే 28 - 14 అంటే 14th డేకి ఎగ్ రిలీజ్ అవుతుంది అనంటు, లేదంటే ఒక 30 డేస్ సైకిల్, ఎవ్రీ టైం 30 డేస్ కరెక్ట్గా వస్తుందండి అని చెప్తారు. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే, జనరల్గా ఎగ్ రిలీజ్ అనేది -14 డేస్ అంటే 16th డేకి రిలీజ్ అవుతుందండి. సో ఆ టైంలో రిలేషన్లో ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది బెటర్గా ఉంటుంది. అది ఒక సైకిల్. సో ఈ మెథడ్ ద్వారా ఎవరికి చెక్ చేసుకోవచ్చు అనేది, ఎవరికైతే సైకిల్స్ రెగ్యులర్గా ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ క్యాలెండర్ మెథడ్ ద్వారా వాళ్ళు దే కెన్ ఐడెంటిఫై ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది. ఎవరికైతే సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయో వాళ్ళకి ఈ మెథడ్ అనేది పెద్ద యూస్ఫుల్ ఉండదు. సో అది కాకుండా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వైట్ డిశ్చార్జ్ అండి. సో ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఈ వాటరీ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అండ్ వన్స్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ డిశ్చార్జ్ అనేది వాటరీగా అంటే ఎక్కువ స్ట్రెచ్ అవ్వకుండా కొంచెం మ్యూకాయిడ్ అనేది అంటే వేరే ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిపడడం జరుగుతుంది. సో అది ఇంకొక ఇంకొక మెథడ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అన్నమాట. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, బేసల్ బాడీ టెంపరేచర్ మెథడ్ అని అంటారు. సో ఈ దీనిలో ఏంటంటే, నార్మల్గా ఎగ్ పెరిగేంతవరకు కొంచెం టెంపరేచర్ అనేది లోగా ఉంటుంది. అండ్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని హార్మోన్స్ అనేవి కొత్తగా ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి బాడీలో. అండ్ దానివల్ల ఏమవుతుందంటే, టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఒక 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది టెంపరేచర్ పెరగడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో, రిలీజ్ అయిన నెక్స్ట్ తర్వాత నుంచి కొంచెం టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో ఈ టెస్ట్ ద్వారా ఎప్పుడైతే టెంపరేచర్ పెరగడం స్టార్ట్ అయిందో ఆ ముందుకి ఎగ్ రిలీజ్ అయిందని తెలుస్తుంది అనమాట. సో దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎగ్ రిలీజ్ అయ్యే టైం మనకు ముందే తెలియదండి. ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన తర్వాతనే మనం దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాము. అంటే ఎప్పుడైతే టెంపరేచర్ పెరగడం స్టార్ట్ అయిందో, ఓకే ఆ ముందు ఎగ్ అనేది రిలీజ్ అయి ఉంటుంది అని అనుకోవచ్చు. సో అది ఇంకొక టెంపర్ ఇంకొక మెథడ్. సో ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఎల్హెచ్ కిట్స్ అని దొరుకుతాయి మార్కెట్లో. సో దానిలో 5 స్ట్రిప్స్ అనేవి ఉంటాయండి. సో ఎప్పుడైతే మనం day 12, day 13 నుంచి ఆ మెజర్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో సేమ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఎలా అయితే యూరిన్ ఎర్లీ మార్నింగ్ శాంపిల్ అనేది యూరిన్ 2 డ్రాప్స్ అనేది దానిలో వేస్తారో, అలాగే ఈ కిట్స్లో కూడా ఎర్లీ మార్నింగ్ శాంపిల్ రోజు అంటే day 12, day 11, day 12 నుంచి వేయడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఆ లైన్ అనేది 2 లైన్స్ వచ్చాయంటే ఆ ఎల్హెచ్ హార్మోన్ అనేది అది పీక్ అనేది రావడం జరుగుతుంది అని దాని మీనింగ్. అండ్ అది వచ్చిన తర్వాత 12 to 24 అవర్స్లో ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కిట్స్ కూడా చాలామంది ఐడెంటిఫై అంటే ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో అని తెలుసుకోవడానికి చాలామంది వాడుతూ ఉంటారు. సో ఒకవేళ ఒకటే లైన్ వచ్చింది అని అంటే మళ్ళీ ఆ టెస్ట్ని నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత రిపీట్ చేయమని చెప్తాము. సో ఎప్పుడైతే 2 వచ్చాయంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ 12 to 24 అవర్స్లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ ఆ టైంలో రిలేషన్లో ఉండమని చెప్తాము. సో ఇది కాకుండా ఫైనల్ ఇంపార్టెంట్ స్టెప్, ఈ టెస్ట్లో ఈ ఎల్హెచ్ కిట్ టెస్ట్లో ఏంటంటే కొన్నిసార్లు ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగటివ్స్ కూడా రావచ్చు. అంటే ఎగ్ రిలీజ్ అయ్యే అంటే ఆ హార్మోన్ అనేది పెరిగినా ఒక్కొక్కసారి ఆ కిట్లో రాకపోవడము, లేదంటే కొంతమందికి ఈవెన్ రాకపోయినా అంటే ఎగ్ పెరగకపోయినా ఒక్కొక్కసారి పాజిటివ్ ఫాల్స్ టెస్ట్ రావడం అనేది చూడడం దీనికి డిసడ్వాంటేజ్. సో ఇది కాకుండా ఇంకొక ఐడియల్ టెస్ట్ ఏంటి అంటే ఫాలికులర్ ట్రాకింగ్. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డే టూ రోజు ఎన్ని ఏఎఫ్సి ఎంత ఉందనే చెప్తారు. అండ్ ఒక డే 10 నుంచి కొంచెం క్లోజ్ ఫాలిక్యులర్ మానిటరింగ్ అనేది చేస్తారు. సో
న్యాచురల్ సైకిల్ ట్రాకింగ్ అయినా లేదంటే టాబ్లెట్స్ పెట్టి ట్రాకింగ్ అయినా చేస్తారు. సో ఎగ్ అనేది ఎలా పెరుగుతుంది, డే 12, డే 14, డే 16 అలా ఆల్టర్నేట్ డే లేదంటే డే 10కి డే 14కి అలా పిలవడం అనేది జరుగుతుంది. సో ఆ పెరిగిన ఎగ్ ఏ టైంకి రిలీజ్ అవుతుంది అనేది దాన్ని బట్టి ట్రాక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఎగ్ పెరిగింది అన్నప్పుడు దానికి అట్లీస్ట్ 18-20 మిల్లీమీటర్ సైజ్ వచ్చినప్పుడు మెచ్యూర్ ఫాలికల్ అని అంటాం. సో ఆ సైజ్కి వచ్చిన తర్వాత ఒక 1-2 డేస్కి మళ్ళీ స్కాన్ చేసినప్పుడు ఏదైతే ఆ 18-20 మిల్లీమీటర్ సైజ్ ఫాలికల్ ఉంటుందో అది రప్చర్ అయిపోయి అది కొలాప్స్ అయిపోయి కనిపిస్తుంది. అండ్ ఫ్లూయిడ్ అనేది పొత్తికడుపులో కనిపిస్తుంది స్కాన్లో. అండ్ లైనింగ్ కూడా అంతకుముందు 3 లైన్లు క్లియర్గా ట్రైలామినర్ ప్యాటర్న్ అంటారు, ఆ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిపోయి హేజీగా సెక్రటరీ ప్యాటర్న్ అని ఉంటారు. అలా అయినప్పుడు ఎగ్ రిలీజ్ అయిందని దాని సింప్టమ్స్ మనం తీసుకుంటాం. సో ఇవి కామన్గా ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుందని తెలుసుకునే టెస్ట్ అండి. సో ఇవన్నీ ఇందాక చెప్పినట్టు అందరికీ ఉండాలని రూల్ డెఫినెట్గా ఉండదు. కొంతమందికి ఎగ్ రిలీజ్ అయినా కూడా సింప్టమ్స్ అనేవి కనిపించవు. అండ్ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు ఈ టెస్ట్ అనేవి యూస్ఫుల్ ఉంటాయి. సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఈ టెస్ట్లో పెద్దగా అంటే ఆ ఫస్ట్ నేను చెప్పినట్టు ఆ యూరిన్ సర్వైకల్ మ్యూకస్ కానివ్వండి లేదంటే ఎల్హెచ్ కిట్స్ కానివ్వండి లేదంటే క్యాలెండర్ మెథడ్ టెంపరేచర్ మెథడ్ అనేది సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి పెద్దగా యూస్ఫుల్ ఉండవు. అలాంటి వాళ్ళకి లాస్ట్ చెప్పినట్టు ఫాలికులర్ ట్రాకింగ్ అనేది మోస్ట్ ఐడియల్. బట్ ఎవరికైతే రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఈ ఫస్ట్ 3-4 మెథడ్స్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇదండి, ఇంకా దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ముందు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.